కరోనా వైరస్ వలన నష్టపోతున్న చేనేతలు పాలిచీరల శ్రామికులు చేనేత భరోసా వలన చేనేత కార్మికులను ఆదుకుంటున్నారు. అదే విధంగా పట్టు చీరలకు పాలిష్ చేసే వారిని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని అనంతపురం జిల్లా పట్టు చీర పాలిష్ కుటుంబాలు కోరుతున్నారు. అనంతపురం జిల్లా ధర్మవరం పట్టు చీరలకు పెట్టింది పేరు ధర్మవరం. ఇక్కడ చేనేత వృత్తి మీద ఆధారపడి బ్రతికే కుటుంబాలు ఎక్కువ. పట్టు చీరలను పాలిష్ చేస్తూ పొట్ట పోసుకునే కుటుంబాలు 5000కు పైగా ఉన్నాయి. కరోనా వైరస్ నేపథ్యంలో చేనేతలకు చేనేత భరోసా పథకంలో భాగంగా డిసెంబర్లో ఇవ్వాల్సిన భరోసా నగదును ఇప్పుడే చెల్లిస్తున్నారు. చేనేతలు మాత్రమే కార్మికులు కాదు, పట్టు చీరలను పాలిష్ చేస్తూ ఆ వృత్తిని నమ్ముకున్న మమ్మల్ని కూడా శ్రామికులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా ఒక 10000 మంది కార్మికులు ఈరోజు ధర్మవరంలో బతుకుతున్నారు. ఈ కరోనా ఎఫెక్ట్ తో ఎక్కడి నుంచో చీరలు రాక ఈ పాలిష్ కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ రోజుకు ఆ రోజు పూట గడుపుకునే గల కూలీలు చాలా మంది ఈ పాలిష్ వర్కర్స్ లో ఉన్నారు. దాదాపు ఈ యొక్క కరోనా వచ్చిన తర్వాత ఏ కుటుంబాన్ని కూడా ఏ రాజకీయ నాయకుడు పట్టించుకునే పరిస్థితి లేదు. కేవలం ఈ రాజకీయ పార్టీలు కేవలం చేనేత మగ్గాల వైపు చేనేతల వైపు మాత్రమే చూస్తున్నారు. చేనేతల కంటే ఈరోజు ధర్మవరంలో ప్రతి మగ్గంలో నేసిన ప్రతి చీర ఇక్కడ పాలిష్ అయిన తర్వాతే అది మార్కెట్లోకి వెళ్తుంది. చాలా దీంతో కరోనా ఎఫెక్ట్ వల్ల చాలా మంది కార్మికులు చాలా రోడ్లు పడే పరిస్థితి వస్తుంది. చాలా మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటారేమో అన్న పరిస్థితికి వస్తుంది. చాలా ఇబ్బందులు పడుతున్నారు. తీవ్ర ఇబ్బందుల మధ్య ఈరోజు కరోనా ఎఫెక్ట్ తో ఈ పాలిష్ పరిశ్రమ రోజు రోజుకి దిగజారిపోతా ఉంది. చాలా మంది యొక్క అప్పులు తెచ్చుకొని ఈ యొక్క పాలిష్ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క పాలిష్ యొక్క దాదాపు 5 మంది కూలీలు పనిచేస్తారు. వాళ్ళకి జీతాలు ఇవ్వలేక ఈ పాలిష్ నడపలేక ఆ రూమ్ రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే వీరిని ఆదుకోలేకపోతే మాత్రము ఈ యొక్క కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దారి తీసే పరిస్థితి ఉంది. ఈరోజు పాలిష్ పరిశ్రమ ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. కేవలం వాళ్ళ ఓట్లప్పుడు వాళ్ళ రాజకీయాలప్పుడు మాత్రమే వచ్చి మీకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి వీళ్ళు మొబ్బే పెడుతున్నారు. ఆ తర్వాత ఇక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ మాత్రం పాలిష్ కార్మికులు ఎవరు పట్టించుకోలేరు. వెంటనే వీరికి రుణాలు మంజూరు చేసి వీళ్ళ అకౌంట్ లో చేనేత కార్మికులకి ఎలాగైతే వీళ్ళ అకౌంట్ లోకి అమౌంట్ వేస్తున్నారో కొద్దిగా అలాగే వీళ్ళకు కూడా వేస్తే ఒక చిన్న ఉపశమనం లాగా ఉంటది. కానీ వీళ్ళకు మరింత లోన్లు ఇచ్చి వీళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి యొక్క డిమాండ్ చేస్తున్నాం.